ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరొక అంశముతో మీ ముందుకు రావటానికి ప్రభువు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. పిల్లరా, మనము అంశంలోనికి వెళ్ళుటకు ముందుగా పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకుందాము. యోబు గ్రంథము 1:6 నుండి 12 వరకు నేను చదువుతాను. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాది యగువాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా, నీవు ఎక్కడి నుండి వచ్చితవని వారిని అడుగగా అపవాది, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తిన్నని యెహోవాకు ప్రత్యుత్తరమిచ్చెను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు, భూమి మీద అతని వంటి వాడెవడునో లేడు అని అడుగగా అపవాది, యోబు ఓరకయే దేవుని యందు భయభక్తులు కలవాడాయనా? నీవు అతనికిని, అతని ఇంటివారికిని, అతనికి కలిగిన సమస్తమునకునో చుట్టూ కంచె వేసితివి గదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించున్నది. అయిననో నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా, యెహోవా, ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది, అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళెను. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి ప్రభా, నీకు స్తోత్రాలు స్తుతులు నైనా. ఇదిగో ప్రభా, ఈ గడియకు వర్తమానికుడు నాయనా, ఈ కాలపు ప్రవక్త అయినటువంటి ప్రభా నీ దాసుడు దీనుడైన ప్రభా విలియం మరియన్ బ్రెన్హామ్ గారి వర్తమానాలలో నుండి నాయనా ఈ కాలానికి మా కొరకు నాయనా నీవు మాట్లాడిన విషయాలను ప్రభా మేము ధ్యానించుటకు మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు. ఈ వర్తమానముల ద్వారా అనేక మంది నాయన ఇదిగో ప్రభా ఏ రీతిగా నాయనా నీ యొక్క వధువులో తండ్రి నాయన చక్కగా నీకు ఇష్టమైన వారిగా ఎలాగైతే జీవించాలని మీరు కోరుకున్నారో అలాంటి నాయన చక్కని మార్పుకు నాయన ఈ యొక్క ప్రసంగాలు దోహదపడినట్లుగా సహాయం చేయండి. ఈ చిన్న ప్రయాసకు తగిన ప్రతిఫలము దయచేయమని మీరే రంగం మీదకు వచ్చి నాయనా నీ స్వరంతో నీ బిడలతో మాట్లాడమని, తద్వారా నీనామానికి అధిక మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామమున అడుగుచు ప్రార్థించుచున్నాము. ఆమేన్, ఆమేన్. పిల్లరా, మరి కుటుంబము లేక ఆ కుటుంబము యొక్క పరిస్థితులను గూర్చి ప్రవక్త అనేక ప్రసంగాలలో ప్రస్తావించాడండి. ఈరోజు ఈ కుటుంబ విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఈ విషయాలను మరి మన ప్రవక్త ప్రసంగించిన ప్రసంగాలలో నుండే కొన్ని విషయాలు మీ ముందుకు తేవటానికి నేను ఆశపడుతున్నాను. చూడండి, యెహోషువాతో సమాంతరముగా ఉన్న ఎఫెసీయులు అనేటటువంటి ప్రసంగంలో దైవజనుడు చెప్పినటువంటి కొన్ని విషయాలను నేను మీ ముందు ఉంచుతున్నాను. మరి అది కుటుంబము యొక్క ఐక్యతను గూర్చి, ప్రేమను గూర్చి దైవదాసులు మరి ప్రసంగించున్నారు. పిల్లరా, ఇక్కడ మనం చూస్తే ఆదికాండము మరి 2 ఆయన నరుని సృజించిన పిమ్మట చూసారా, నేను యెహోవా లేక యెహోవా అనేటటువంటి అర్థాన్నిచ్చేటటువంటి మాటను ఆయన చెప్పటం జరిగింది. చూడండి, YAHU, JUVUH అంటే దాని భావము ఏమిటి? తనలో తానే జీవించువాడు. ఆమేన్. గమనించారా,
తనలో నుండి తనను కలుగు చేసుకొని తన యొక్క కుమారునిగా ఉండుటకు సృజించుకొనినవాడు లేదా ఒక తాత్కాలికమైన లేదా ఒక చిన్న తన యొక్క చిన్న వ్యక్తి దేవునికి మహిమ ఆయన నరుని లేకుంటే యెహోవా అనగా ఒక మనిషిని చిన్న దేవుడిగా ఇచ్చినాడు అని అర్థం చూడండి ఆయన ఒక మనిషిని సృజించిన పిదప అతనితో స్నేహం చేయాలని ఆయన కూడా మనతో పాటే నరునిగా ఉండటానికి ఆయన ఆశపడుతున్నాడు దేవునికి స్తోత్రం కాబట్టి ఇప్పుడు ప్రవక్త అన్నాడు ఏలయనగా ఆయనే తండ్రి ఎస్ తండ్రి స్థానము ఎల్లప్పుడూ దేవునిదేనండి ఇక్కడ ప్రభువే చెప్పాడు తండ్రులు అనేటటువంటి పిలుపు పిలవదగిన వాడు దేవుడు తప్ప మీలో అనేకులు అలా ఉండకూడదు ఫాదర్స్ ఇలాగని పిలువబడేటటువంటి పరిస్థితి ఉండకూడదు దేవుడు ఒక్కడే మీకు తండ్రి అని ప్రభువే చెప్పాడు కాబట్టి తండ్రిగా ఉండదగిన వాడు దేవుడే ఆమేన్ చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయనే మనిషిని ఒక చిన్న దేవుడిగా సృజించెను దేవునికి స్తుతి కలుగును గాక ఏలయనగా ఆయన ఇక మీదట తనలో తానే జీవించువాడుగా కాక గ్లోరీ టు గాడ్ ఆయన తన కుటుంబముతో కలిసి జీవించుచున్నాడు ఎలోహీం ఎల్ ఎల్ ఎలోహీం ఇప్పుడైనా యెహోవాగా ఉన్నాడు యెహోవా అనగా దాని మీనింగ్ ఏంటంటే తన కుటుంబముతో జీవించుచున్న ఒక వ్యక్తి అని అర్థం గ్లోరీ గ్లోరీ టు గాడ్ ప్రియులారా మీరు దయచేసి గమనించాలి ఇప్పుడు దేవుడు సమస్త భూమి మీద అధికారము కలిగి ఉండుటకు నరుని తయారు చేసెను లేక సృజించెను అతడు అధికారము కలిగి ఉండెను మరియు భూమి మానవునికి లోబడి ఉండెను ఇది లేఖనానుసారమైనది దయచేసి గమనించాలి అలాగైతే భూమి అతని అధికారమునకు లోబడినది కనుక అతడు భూమి యావత్తుకును దేవుడుగా ఉండెను అతను పలికితే చాలు అది అలాగే జరిగినది అతను దేనిని గురించి పలికిననో అది అలాగే జరిగినది ఆయన అక్కడ ఉన్నాడు దేవుడైన యెహోవా ఒకానొకప్పుడు ఉద్భవించి తనకు తానుగా జీవించినవాడు కానీ ఇప్పుడు తన కుటుంబముతోనూ మరియు తన యొక్క పిల్లలతోనూ జీవించుచున్నాడో అక్కడే మీరున్నారు దేవునికి స్తోత్రం దట్ మీన్స్ ఆయన మనకు తండ్రిగా ఉన్నాడో మనం ఆయన పిల్లలమై ఉన్నాం నిజంగా మన పిల్లలను గూర్చిన శ్రద్ధ తల్లిదండ్రులుగా మనకు ఎంత అయితే ఉంచదో అంతకు మించిన ప్రేమ ఆయనది ఎందుకంటే తల్లిదండ్రులుగా ఉండటానికి ఏ ప్రేమనైతే మనలో దేవుడు పెట్టాడో అంతకు మించిన ప్రేమ గలవాడుగా ఆయన ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఒక సృజించబడిన మనకే అంత ప్రేమ ఉంటే సృష్టికర్తకు తన పిల్లల మీద ఎంత ప్రేమ ఉంటుందో మీరు దయచేసి యోచన చేయాలనేటటువంటి మరి తలంపు మీరు కలిగి ఉండాలి ఒక యోచన మీరు చేయగలిగే స్థానంలోనికి వస్తే మనం గొప్ప ధైర్యాన్ని కలిగి ఉంటామండి ఎందుకంటే ఆ తల్లిని తండ్రిని లేకపోతే తమను పోషించి సంరక్షించే వారిని చూస్తే ఎంత ధైర్యము ఆ పిల్లలకు ఉంటుందో సర్వసృష్టికి నాదుడైనటువంటి మన దేవుడు మనకు తండ్రిగా ఉన్నాడన్నప్పుడు ఈ సృష్టిలో దేని విషయంలో కూడా మనం భయపడవలసిన పని లేదు ఆ భయపడవలసిన ఆవశ్యకత లేనే లేదు ప్రైజ్ ద లార్డ్ ఆ తర్వాత ప్రియులరా నేను మరొక విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తాను ఏకత్వము అనేటటువంటి ప్రసంగంలో తన కుటుంబముతో కలిసి ఉండేటటువంటి దేవుని గురించి ఇక్కడ ప్రవక్త మాట్లాడాడు కాబట్టి ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే సర్వసృష్టికి కారకుడైన తండ్రి అయిన దేవుని ఉద్దేశము చూడండి ఆయన కుటుంబముతో ఈ భూలోక సంబంధమైన కుటుంబముతో ఆదాము అవ్వతో కలిసి ఉండాలన్నదే గ్లోరీ గ్లోరీ టు గాడ్ దేవునికి స్తోత్రం కలుగునుగాక తాను సృజించిన సృష్టికి ఆయన దూరంగా ఉండాలనుకోలేదు తాను సృజించిన మానవులకు ఆయన దూరంగా ఉండాలనుకోలేదు
తన పిల్లలతోనే అతడు ఉండాలని ఆయన ఆశపడుట దేవుని ప్రేమకు సాదృశ్యమై ఉన్నది. కాబట్టి వారు దేవునితో లేక కుటుంబముతో దేవునికి స్తుతి కలుగును గాక. ఒక చిన్న కుటుంబం ఏదేనలో మనం చూస్తున్నాం ప్రియులారా, ఒకసారి ఆ వాతావరణంలోకి మీరు రండి. కాబట్టి ఆయన తన కుటుంబముతో ఉండుటకు ఒకే ఒక మార్గం ఉందని ప్రవక్త అంటున్నాడు. దేవుని స్వభావము వారిలో ఉండుటయే. ఎవరికి పుడతారో వారి స్వభావం వారికి ఉంటుంది. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని స్వభావం వారిలో ఉండినట్లుగా వారు ఒకనితో ఒకరు మరియు దేవునితో కలిసి ఐక్యముగా ఉండునట్లుగా తయారు చేయబడిరి. దేవునితో కలిసి ఉండటానికి మనం తయారు చేయబడ్డాం. కారణం ఏంటంటే మనం దేవుని పిల్లలమై ఉన్నామండి. దేవుడు తన కుటుంబముతో లేక కుటుంబములో సమస్తము పైన అధికారము కలిగిన తండ్రిగా ఉండుట అనున్నది ఒక ఎంతో అందమైన దృశ్యముగా ఉన్నది. పిల్లరా, ఒక నాయకుడు ఒక నడిపించువానిగా పోషించువానిగా సంరక్షించేవానిగా ఆమెన్ ఆయన మనకి కాపరిగా సమస్తమును ఇచ్చేవాడిగా పాలించేవానిగా సమస్తానికి ముందుగా ఉండి మనల్ని నడిపించేవానిగా ఆయన ఉంటున్నప్పుడు మనం దేని విషయంలో కూడా కలవరపడని అవసరం లేదు. కానీ ఆయన కుటుంబ సభ్యునిగా మనం ఉండటానికి మనం ముందుగా నిర్ణయింపబడ్డాము. అది దేవుని కృపయే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దేవునితో కలిసి ఉండే భాగ్యంలో అక్కడ ఎందుకంటే మరణం లేదు, అవిశ్వాసం లేదు, అక్కడ మరి దుఃఖం లేదు, గుండె నొప్పులు లేవు, ఏది లేదు. మరి చెప్పన శక్యము కానీ ఆమెన్. ఇప్పుడు చెప్పశక్యము కానీ సంతోషము మాత్రమే అక్కడ ఉంటుందట. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ దేవుని సన్నిధిలో అస్వస్థత పొందనే పొందరంట. గుండె నొప్పి కలిగియుండుట అనేది ఉండదు, కేవలం దేవునితో ఒకటిగా కలిసియుండుట మాత్రమే. నిజంగా అక్కడ ఎంత సమాధానాన్ని దేవుడు ఉంచాడో ఒకసారి ఆలోచన చేయండి. ఎలాగనగా దేవుని యొక్క అదే స్వభావము ఈ ప్రజలలో ఉన్నది. అందువలన వారు చేసినదంతయు తిన్నగా దేవుని వెంబడించుట మాత్రమే. అలాగే దేవుడు వారికి మరి తోడుగా ఉండి అందరినీ కలిసి ఉండునట్లుగా ఆయన ప్రేమించి ఒక్కటిగా చేశాడు అన్నట్టుగా అక్కడ చెప్తున్నాడు. ఎందుకంటే మనం అందరం కూడా ఆయన సొత్తు లేక ఆయన పిల్లలం, ఆయన యొక్క జీవం, ఆయన యొక్క జీవ కణంలో నుండి వచ్చిన వారమని గుర్తించాలని మనవి చేస్తున్నాను. కాబట్టి మనము కుటుంబంలో ఉన్న అందరి పిల్లలను ఒకేలాగా ఎలాగైతే చూస్తామో, దేవుడు పక్షపాతి కాడని మరి లేఖనాలు చెప్తూ ఉన్నాయి. ఆయన అందరికీ ప్రభువై ఉన్నాడు, కానీ ఆయన తన పిల్లలను ఎరిగి ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఆయన లేకుండా ఏది కలగలేదు. కానీ ఆయన పిల్లలు ఉన్నారు, ఆయన పిల్లల వలె నటించువారు ఉన్నారు. కానీ ఎవరు దేవుని సొత్తో ఎవరు దేవుని సొత్తు కాదో ఆయనకు మాత్రం ఖచ్చితంగా తెలుసండి. దేవునికి స్తుతి కలుగునుగాక. మహోన్నత కళాఖండం అనేటటువంటి అంశంలో దయచేసి గమనించాలా. మరి ఈ సంవత్సరాలన్నీ చెప్పుకుంటూ పోతే మరి సమయము అవుతున్నది కనుక నేను చెప్పలేకపోతున్నాను. అది 5వ తారీఖు 7వ నెల 1964లో ప్రవక్త బోధించారు. కాబట్టి పిల్లరా, ఇక్కడ నేను మీతో పంచుకొని ఉన్నాను. గమనించుడి, కుటుంబం అనే ఆ గొప్ప కళాఖండము భార్య భర్త ఐక్యత కలిగి ఉంటే తప్ప అది ఒక నిజమైన కుటుంబముగా ఉండదు. పిల్లరా, జన్మతః అభిప్రాయాలు, మనోభావాలు, మనస్తత్వాలు, శరీర సంబంధమైన స్వభావాలు వేరుగా ఉండొచ్చు. కానీ ఒక కుటుంబం అన్న తరువాత ఏకత్వము కలిగి ఉండకపోతే ఈ భర్త ఒకలాగా భార్య ఒకలాగా ఇద్దరు స్వభావాలు వేరువేరుగా ఉంటే అది కుటుంబముగా ఉండదు, వేరువేరుగా ఉంటే అది కుటుంబం కాలేదు. చూసారా? ఇప్పుడు
వారందరూ కలిసి ఉంటేనే అది నిజమైన కుటుంబంగా ఉంటుంది. వారు ఐక్యత కలిగి ఉండాల. ఈరోజు భార్యాభర్తల మధ్య ఐక్యత లేదు. ఎవరి అభిప్రాయాలు వారు, ఒకరేమో ఒకటి ఇష్టపడతారు, మరొకరేమో మరొకటి ఇష్టపడతారు. నేను ఒక మాట చెప్తున్నానండి, ఇక్కడ స్త్రీ అనేటటువంటి విషయం వచ్చేలోకి లేఖనము సత్యము, అది దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని ఎవరు కూడా మీరటానికి వీల్లేదు. భర్త మాత్రమే అక్కడ సుపీరియర్ అథారిటీ, లేకపోతే శిరస్సుగా ఉంటున్నాడు. కాబట్టి అది అనగదొక్కే క్రమం కాదు, కానీ వాక్య క్రమము. ఎందుకంటే ఆదాము లేనప్పుడే సర్పము హవ్వను మోసగించింది, గుర్తుపెట్టుకోండి. భర్త లేనప్పుడే వాడు వచ్చి ద్రోహం చేశాడు, గుర్తుపెట్టుకోండి. అందుచేతనే అన్యజనులకు అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఒక మాట అన్నాడు, మీరు ఇంట ఉండి మీ శిరస్సు అయిన పురుషుని యొద్ధ నుండి మీరు నేర్చుకోవాలి, వారి మీద అధికారము పెత్తనం చేసే అధికారము నేను మీకు ఇవ్వను అన్నాడు. ఎందుకంటే పురుషుడు మోసగింపబడలేదు, కానీ చూసారా స్త్రీ మోసగింపబడి అపరాధములో పడినట్లుగా లేఖనం చెప్తుంది. కాబట్టి ఏదేమైనా ఒక నమ్మకమైన పరిశుద్ధమైన పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తూ దేవుని మందిరంలోనూ సమాజంలోనూ మంచి సాక్ష్యం కలిగి చక్కగా వర్తమానంలో సాగిపోవచ్చున్న భర్తను ఎంచుకోవటానికి ఎంత టైం అయినా పర్వాలేదు. అలాంటి మంచి వధువును, గుణవతి అయిన భార్యను ఎంచుకునటానికి ఎంత సమయమైనా పర్వాలేదు. కాంప్రమైజ్ అయిపోయి, కంగారు పడిపోయి, కలగాపులగమైపోయి, వాక్య వ్యతిరేక స్థితిలోకి వెళ్ళిపోయి కుటుంబాలు విచ్ఛిన్నం కావటం కంటే కొంచెం ఆలస్యమైనా పర్వాలేదు, కానీ సరైన ఎంపిక చేసుకునుట ఆశీర్వాదకరం. వారు ముందుగానే ఒక అభిప్రాయానికి రావాలి, ముందుగానే ఒక తీర్మానానికి రావాలి. వారు ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ కూడా దేవుని చుట్టే ఉండాలి. దేవుని వాక్యానికి లోబడి ఉన్నట్లయితే అది ఆశీర్వాదకరమైనటువంటి కుటుంబముగా ఉంటుంది. ఈరోజు వర్తమానం అని చెప్తున్నారు, సంఘ శాఖల వారి కంటే కూడా బహు దరిద్రంగా తయారయ్యారండి. కాబట్టి పిల్లరా, ఏంటంటే వర్తమానము చర్చి వరకే పరిమితం అవుతుంది, కానీ వారి జీవితాల్లో ఆ వర్తమానం కనబడట్లేదండి. ప్రతి భార్య తన భర్తకు లోబడి ఉండాలనేటటువంటి దానిని మన ప్రవక్త ఎంత బలముగా బోధించాడో ఆ విషయాలు చర్చిలో తల మీద నుంచి వెళ్ళిపోతున్నాయి. ఒక చెవిలో విని ఒక చెవిలో నుంచి వెళ్ళిపోతున్నాయి. అది హృదయం లోపలికి వెళ్ళట్లేదు. కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయ తలంపులను పరిశోధించి సరైన స్థానంలోనికి పెట్టేటటువంటి స్థితి ఈరోజు మిస్ అయిపోతుంది ప్రియులారా. వర్తమానము వర్తమానం అని చెప్పుకుంటే సరిపోదు. 20 లక్షల మంది కాల్బలము ఐగుప్తులో నుండి బయటకు వచ్చినంత మాత్రాన, వారు కనాను దేశపు యాత్రికులైనంత మాత్రాన, కనానులో ప్రవేశించిన వారు ఓ ఇద్దరే అనేటటువంటి విషయాన్ని మీరు 10 లక్షలలో ఒక్కడే అనేటటువంటి విషయాన్ని గమనించాలి. 20 లక్షలకు ఇద్దరు మాత్రమే అక్కడ అడుగుపెట్టారు. ఈరోజు వర్తమానం అని చెప్పుకున్నంత మాత్రాన మా ర్యాప్చర్ మాదే, ప్రవక్తను మేము నమ్ముచున్నాం, మేము చక్కగా వాక్యానుసారంగా మేము అలంకరణలు చేసుకోవట్లేదు, మేము జుట్టు పెంచుకుంటూ ఉన్నాము, చక్కని వస్త్రాలు వేసుకుంటున్నాము. వస్త్రాలు పైకి కనిపించే వస్త్రాలు మాత్రమే కాదు, నీ అంతరంగ స్వభావంలో శ్రేష్టమైన నీతి వస్త్రాలు నువ్వు కలిగి ఉండాలి. మార్పు అనేది పైన కాదు, కానీ లోపల మార్పు వస్తే పైన ఆటోమేటిక్గా మార్పు వస్తుంది. ఇప్పుడు మార్పు కలగాల్సినది పై విషయాల్లో కాదు, కానీ మార్పు కలగాల్సినది అంతరంగ విషయాల్లో మార్పు కలగాలి. ఈరోజు స్త్రీలు అంటున్నారు, నేను ఇలా పెరిగాను అలా పెరిగాను. నువ్వు ఎలాగైనా పెరుగు, నువ్వు ఏ వాతావరణానికైనా అలవాటు పడు. నీకు వివాహమైనది అని అంటే నీ హక్కులు నీ భర్తకి ఇచ్చావు, నీ భర్త హక్కులు దేవునికి ఇచ్చాడు. దేవుని చేత నీ భర్త, నీ భర్త చేత నీవు నడిపించబడుటే వాక్యానుసారమైన జీవితము. ఆ కుటుంబములో సమాధానము ఉంటుంది. ఇప్పుడు ప్రవక్త అన్నాడు, భర్త భార్య ఒకవైపు,
భర్త ఒకవైపు లాగుతూ ఉన్నట్లయితే వారు ఒక మంచి కుటుంబముగా ఉండలేరు. అది ఒక భయంకరమైన కుటుంబముగా తయారగును. చూడండి, వీరిరువురే ఉంచారా? వీరిరువురికి మధ్యలో బిడలు ఉంటారు. భర్త ఒకవైపుకు లాగుతాడు, అతని యొక్క ఉద్దేశం అది. మరి భార్య లోబడాలి, కానీ భార్య అంటది, నువ్వు ఎటు లాగితే రావటానికి నేనేమన్నా బొంగరాన్ని అనుకుంటున్నావా? నీవు ఈడ్చుకెళ్తే రావటానికి నేనేమైనా ఫలాన్ని అనుకుంటున్నావా? లేకపోతే ఆ జంతువులతో పోల్చుకుంటా ఉంటారు. దట్ ఈజ్ రాంగ్. నీ భర్త నీకు శిరస్సు అయి ఉన్నాడు. నీవు ఏ అభిప్రాయాలున్నా కూడా నీ భర్త అభిప్రాయాన్ని గౌరవిస్తే నువ్వు దేవుణ్ణి గౌరవించినట్టే. ఆమెన్. అది ఒకవేళ నీవు సత్యము నెరిగిన స్త్రీవైతే, వాక్యానుసారమైన బిడవైతే, నీ భర్త వాక్యానుసారంగా నీకు సెలవిచ్చిన దాన్ని నీవు లోబడి తీరాల, దాన్ని అంగీకరించాలండి. చూసారా? కాబట్టి ప్రవక్త అంటున్నాడు, ఒకరితోనొకరు ప్రేమ కలిగి ఉన్నట్లయితే అది ఒక కుటుంబం అనబడును. అలాంటి కుటుంబం ఇప్పుడు దేవుని యొక్క మహోన్నత కళాఖండముగా ఉన్నది. ఇప్పుడున్న నిజమైన కుటుంబములు అన్నీ దానినే ప్రతిబింబించును. ఇప్పుడు ఆ మహోన్నతమైన కళాఖండము, ఆ కుటుంబము మరలా వచ్చి ఉన్నది. క్రీస్తు మరియు ఆయన వధువు వచ్చుటకు సిద్ధముగా ఉన్నారు. రెండవ ఆదాము ఉన్నట్లయితే రెండవ హవ్వ కూడా ఉంది. వీరు తమ గృహమునకు తిరిగి వచ్చుటకు సిద్ధముగా ఉన్నారు. కాబట్టి ఈ సంపూర్ణ దృశ్యము విమోచనగా ఉన్నది. ఆమేన్. ఎక్కడి నుండి అది వచ్చినదో అక్కడికి మరలా తెచ్చుకునుట మరి ఎంత వాస్తవంగా ఉంటుందో చూడండి. కాబట్టి కుటుంబము చాలా ప్రాముఖ్యమైనది. నీవు ఆత్మీయంగా ఎలా ఉన్నావో, ఏ రీతిగా ఉన్నావో అది సూచించేది కుటుంబములో నీ స్థితి మాత్రమే. కాబట్టి దయచేసి గమనించాలని నేను మనవి చేస్తున్నాను. అలాగే కృపా వర్తమానము అనేటటువంటి అంశంలో ప్రవక్త చెప్పినది మీతో చెప్తున్నాను. ఒక పురుషుడు తన భార్యను ఎన్నుకున్నప్పుడు ఆమెతో, నీవు మంచి స్త్రీగా ఉండి గృహమును చక్కగా చూచుకున్నట్లయితే, ఆమెన్, నీవు నాకు నమ్మకస్తురాలుగా ఉంటే, నీవు నా వస్త్రములను శుభ్రముగా ఉతికి మనకు పిల్లలు పుట్టినప్పుడు నీవు వారికి మంచి తల్లిగా ఉంటే, నీవు బాధ్యతలను సక్రమముగా చేసినప్పుడు, నీవు అలాగూ చేసినప్పుడే నీ ఒక మంచి జీవితాన్ని ప్రసాదించడానికి నా చేతులు రక్తము కారునంత వరకు నేను శ్రమించదను అని అంటాడట. నిజమే. భర్త వివాహము చేసుకున్నట్లయితే తానొక భారాన్ని కలిగి ఉన్నాడు. తన కుటుంబ పోషణ అనుభారము ఆ భర్త మీదనే ఉన్నది. లేఖనం చెప్తుంది, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవిస్తావు. కాబట్టి నువ్వు కష్టపడాల్సినదే నీ భార్య పిల్లలను పోషించ మరి సమర్థత సామర్థ్యము కలిగి ఉండవలసినదే. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ అన్నాడు, మరియు ఆ స్త్రీ చూడండి, తప్పు చేసి సోమరిగా జీవించి ఏ పని చేయకుండా ఉండిన ఎడల ఎలాగూ ఉండునని తలంచి చూడండి. అప్పుడు కుటుంబము కలిసికట్టుగా ఉండటానికి కృప తీసుకొనవలసి ఉన్నది. చూడండి, ఇద్దరూ శ్రమించాల. కుటుంబ పోషణ కోసం భర్త, కుటుంబము యొక్క దిద్దుబాటు కోసం ఆ పిల్లలను పెంచి పెద్ద చేయటం. ప్రవక్త చెప్పాడు, ఆ తల్లి ఆ కుటుంబానికి ఐదవ సువార్త, ఆ పిల్లవానికి ఐదవ సువార్తగా ఆమె ఉంటుందని. కాబట్టి తీర్చిదిద్దే కార్యము ఆ తల్లి ఒడిలో నుండే బిడ్డ నేర్చుకుంటున్నాడు. ప్రభు అత్యంత కృపలో నా బాల్య దినాలలో భక్తి కలిగిన మా తల్లి
అనేక భక్తి విషయాలు బైబిల్ విషయాలు తప్ప లోక విషయాలు ఎన్నడూ కూడా మాకు నేర్పలేదు. ఎల్లప్పుడూ మమ్మను ఒడిలో పెట్టుకొని నా జీవితంలో ఎక్కువ భాగం ఆమె బైబిల్ చదువుట ప్రార్థన చేయటే నేను చూశాను. మిగతా విషయాలు తక్కువగాను బైబిల్ విషయాలు ఎక్కువగాను ప్రార్థన ఎక్కువగాను ఉన్న పాత తల్లులను నేను అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటాను. ఆ పాత తల్లులకు ఇప్పుడు ఉన్న తల్లులకు ఎంత వ్యత్యాసం ఉందో బహు బాధాకరంగా ఉంటుందండి. ఆ పిల్లవానికి ఒక సెల్ ఫోన్ పడేసి దానికి ఎడిట్ చేసి వీరేదో పనులు చేసుకుంటూ వాళ్ళతో ఊసులు చెప్పుకుంటూ వీళ్ళతో ఊసులు చెప్పుకుంటూ టైం పాస్ చేసుకుంటూ నో నో. ఈరోజు ఉదయకాలమున లేచి బైబుల్ చదివే స్త్రీలు నేను చోట్ల సెల్ ఫోన్లు వచ్చేసినాయి. లేవటం ఆ సెల్ ఫోన్ తీసుకోవటం, అందులో ఏదో ఒక విషయాన్ని చూడటం, లేకపోతే వారు మరి ఆ యొక్క పార్సిల్ చేసేటటువంటి లేకపోతే ఆన్లైన్ మరి ఆ వస్తువులను మరి బుక్ చేసుకొని అవి వచ్చాయా లేదా, లేకపోతే ఆ పార్సిల్ వచ్చిందా లేదా, ఆ వస్త్రాలు వచ్చాయా లేదా, లేకపోతే ఆ పనిముట్లు వచ్చాయా లేదా, వాటిని గూర్చి ఎతుకులాట తప్ప ఉదయాన్నే లేచి హల్లెలూయా ఉదయాన్నే లేచి తన కుటుంబాన్ని చక్కదిద్దుకుంటానికి దేవుని చేతికి అప్పగించుకునే స్త్రీలను ఈరోజు నేను చూడలేకపోతున్నాను. ఒకవేళ చూచినా వారు బహు అరుదుగా కనబడుతున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఇక్కడ చూడండి ఎందుకు అనేటటువంటి అంశంలో ప్రవక్త చెప్తున్నాడు. చూడండి అహజ్యా అహాబు కుమారుడు, చూసారా, అతడు ఒక నులివెచ్చని తనము కలిగిన కుటుంబములో పెంచబడెను. అది ఒక నిజమైన క్రైస్తవ కుటుంబము కాదు. అతని తల్లి అన్యురాలు అతని తండ్రి సహవాసమునకు బయట వివాహము చేసుకున్నాడు. అతడు ఒక ఫెలోషిప్లో చేసుకోవాల, అతడు దేవుని ప్రజలో నుండి ఒక అన్యురాలను వివాహం చేసుకున్నాడు, ఒక అవిశ్వాసురాలైన స్త్రీని అతడు వివాహం చేసుకున్నాడు. అటువంటి కార్యములు ఎల్లప్పుడూ పిల్లలను క్రమ పద్ధతిలో పెంచుటకు ఆటంకము కలిగించే విధముగా ఉండునని ప్రవక్త అంటున్నాడు. ఎస్ అండి, దయచేసి గమనించాల. ఎందుకంటే విశ్వాసము మరియు అవిశ్వాసము కలిసి ఉంటే అటువంటి పరిమాణాలు ఎలా ఉంటాయో మీరు ఆలోచించండి. మనకి మిక్సిడ్గా ఉండకూడదు. నులివెచ్చని స్థితి, ప్రభువు ఉమ్మి వేసే స్థితిలో ఉంటుంది అది. కాబట్టి ఈ కలుషితమైన ఈ సంకర జాతిగా ఉండకూడదు, అది హైబ్రిడ్గా ఉండకూడదు. అది నువ్వు పరిశుద్ధుడు అయితే పరిశుద్ధ కుటుంబంలో నుండి అది తీసుకొని రాబడాలి. ఆమేన్. కాబట్టి ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, ఒక తండ్రి బలమైన విశ్వాసము గలవాడుగా ఉండిన ఎడల అతని పిల్లలను క్రమముగా పెంచడానికి అవకాశం కలుగుతుంది అంటున్నాడు. అయితే అహజ్యా అలాగూ చేయలేదు. అతను ఒక బలమైన విశ్వాసమును కలిగిన వాడు కాడు. దేవుడున్నాడని అతడు ఎరుగు ఉండెను, మరియు యెహోవా దేవుడున్నాడనియూ ఎరుగు ఉండెను. కాబట్టి అతని తల్లి యొక్క దేవుళ్లను మరి వేరొక దాని గురించి ఎరిగి ఉండెను. అందువలన అతను ఒక అయోమయ స్థితికి వెళ్ళిపోయాడు. తండ్రి మరణించిన తర్వాత ఇతను కలగలుపు అయినటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయాడు. ఒక మార్గమును విడిచి మరి ఒక మార్గములో నడిచాడు. ఈ దినములలో దేశముల పరిస్థితి కూడా అలాగే ఉన్నది. ఓ కుటుంబంలో ఒకరు ఒక మార్గమున, ఒకరు మరి ఒక మార్గమున వెళ్ళుచున్నారు. ఒకరు మరి ఒక మార్గమున వెళ్ళుటను బట్టి, చూసారా, ఈ దినములలో తప్పులు చేయు పిల్లలు అనేక చెడిపోయిన ఆ పిల్లలను మనం చూస్తున్నామండి. మరియు క్రైస్తవ్యమనే ముసుగులో నానా విధమైన కార్యములను చేయటలో ఏమీ ఆశ్చర్యం లేదు. ఏలయనగా అది ఐక్యత కలిగి ఉండలేకపోవటం వలనే. ఒక నిజమైన పిలుపు మరియు దేవుని కొరకు నిలవబడుట అనునది లేకుండెనో. చూసారా, ఈ ఐక్యతలు విచ్ఛిన్నం అవటానికి గల కారణం ఏంటి? వారు వాక్యాన్ని వింటున్నారు, వాక్య బోధలు అనేకమైన వారికి తెలుసు, బహుశా వర్తమానమే కావచ్చు, ఏదైనా కావచ్చు. అది నీ జీవితంలో ఎలాంటి మార్పును తీసుకురానట్లయితే అది కేవలం నీ తలపై నుండి అది వెళ్ళిపోతుందన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. కాబట్టి ప్రవక్త చెప్తున్నాడు,
లౌదికయ సంఘకాలం అనేటటువంటి ప్రసంగంలో చూడండి, ఇదిగో దేవుని ప్రేమ తేటగా ఇక్కడ వివరించబడి ఉన్నది. ఆయన తన స్వంత కుటుంబము, ఓన్ ఫ్యామిలీ, అది కుమారులతో నిండిన ఒక కుటుంబము వలె తన పోలికలో కుమారులు కలిగి ఉండాలని ఆయన ప్రేమాభిలాష కలిగి ఉన్నాడు. గ్లోరీ 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 టు గాడ్. మానవ జాతి ఆయన ఎదుట చూసారా, ఒక పిడికిలి జిగటి మన్ను వలె ఉండినది. చూసారా, ఒక పిడికిలి నిండా తీసుకుంటే ఎంత ఉందో మన జాతి మొత్తం అంతే ఉందట. ఆ మన్ను ద్వారా ఆయన ఘనమైన మరియు ఘనహీనమైన పాత్రలను తయారు చేయుచున్నాడు. ఎన్నుకొనుట ఆయన సొంత ఎన్నికగా ఉండును. ప్రైజ్ ద లార్డ్. ఎన్నిక చేయబడిన వారు ఆయన ఆత్మలోనికి జన్మించి వారి నడవడికలు ఆయన రూపంలో రూపం వలె ఉండటానికి తర్బీదు చేయబడతారు. ఆయన తన దీర్ఘశాంతము, దయాలుత్వము మరియు కరుణ ద్వారా వారిని గద్దించును. మేకులతో గాయపరచబడిన తన హస్తముల ద్వారా వారిని రక్షించును. దేవునికి స్తుతి కలుగునుగాక. అయ్యయ్యో, చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. చాలామంది కేవలం వర్తమానములను వింటారు, వర్తమానములను చదువుతారు, వర్తమానం ప్రకారం ఉండాలని ప్రయత్నాలు చేస్తారు, కానీ వర్తమానము వారి జీవితంలో, వారి హృదయాల్లో, వారి తలంపుల్లో, వారి నడవడిలో కనబడదు. పేరు మాత్రము కలిగినది కానీ అది చచ్చిన దానితో సమానమై ఉన్నది. బీ కేర్ఫుల్. చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. ఇక్కడ నేను ప్రవక్త కొన్ని సందర్భాలలో ఈ కుమ్మరి తాను చేసిన పాత్రను తీసుకొని దానిని పగులగొట్టి తిరిగి మరలా దానిని తాను ఆశించిన విధముగా తయారు చేస్తాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. అయితే అది ప్రేమ. చక్కగా ఉండటానికి ఆయన చేయదగినదంతా చేస్తాడు. అది ఆయన యొక్క ప్రేమ అండి. ఆ ప్రేమను చూపించడానికి ఈ మార్గము తప్ప వేరొక మార్గమే లేదు. అలాంటి మార్గమే దేవుని వాక్యముతో కొట్టుట, వాక్యముతో సరిచేయుట. వాక్యము నీ వద్దకు వచ్చినప్పుడు నువ్వు స్వీకరించాలి. వాక్యానికి నువ్వు లోబడాలి. ఆ వాక్యము నీలో పనికిరాని వాటిని చెక్కివేయటానికి, నరికివేయటానికి నువ్వు అప్పగించుకోవాలి. అలాగే సంఘము, దాని స్థితి అనేటటువంటి ప్రసంగంలో మీరు మీ యొక్క స్వంత స్వభావమును తప్ప వేరొక దానిని ప్రేమించలేరు. ప్రేమ ప్రేమతోనే జతపరచబడాలి. అలాంటి పరిస్థితిని పొందుటకు భర్త మరియు భార్య ఒకరినొకరు ప్రేమించాలి. ప్రేమించడానికి ఏదో ఒకటి ఉండాలి. మీరు అన్ని చోట్ల వెతికి మీరు ప్రేమించే మీ భార్యగా ఉండదగిన ఒక స్త్రీని కనుగొనేదరు, ఆమె తనను ప్రేమించగల ఒక భర్తను వెతుకును. ఇక్కడ మరి రెండు అభిప్రాయాలు కలవాల. ఈ రెండు అభిప్రాయాలకు దేవుని యొక్క మార్గమే ఉన్నతమైన మార్గమై ఉండాలి. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఏ కుటుంబములో ఉన్న భార్యాభర్తలు దేవునితో అనుసంధానమై దేవుని చిత్త ప్రకారము నడుస్తారో వారు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు, ఉన్నత స్థానములో ఉంటారు. ప్రియులారా, చాలామంది వాళ్ళ ఊహల్లో జీవిస్తూ ఉంటారు, ఆలోచనల్లో జీవిస్తూ ఉంటారు, తలంపుల్లో జీవిస్తూ ఉంటారు. అయితే ఈ భౌతిక ఆకర్షణను బట్టి ఒక అందమైన భర్తగా, అందమైన భార్యగా, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టుగా వారు ఆ చక్కని ఆ శరీర సౌందర్యాలను చూసుకొని ఆకర్షితులై ఎప్పుడైతే వివాహమైన కొన్ని నాళ్లకు అభిప్రాయాలు వెల్లడి అయినప్పుడు, ఆ శరీర సంబంధమైన వ్యామోహము తగ్గిపోయినప్పుడు, వారి వ్యక్తిగత అభిప్రాయాలు బయటకు వచ్చినప్పుడు ఆ రెండు భేదించుకుంటాయి. అందుచేతనే కుటుంబాలు ఓ చల్లా చెదురైపోతున్నాయి. ఈరోజు డైవోర్స్ అంటే భయపడాలి. పురుషుడు స్త్రీ కొద్ది కాలము కాపురం చేసిన తర్వాత విడిపోవటానికి ఏమీ కలవరపడట్లేదు. ఆ పిల్లలు ఏమైపోతారు? వారికి అనవసరం. వారి స్వంత వ్యామోహాలు, స్వంత ఆశలు, స్వంత బాంధవ్యాలు ఇవన్నీ కూడా వాక్యము నుండి లాగివేసేవే.
వాక్యమనేటటువంటి కంచెలో నుండి హవ్వను లాగినట్టుగా ఈరోజు కుటుంబంలో దేవుని వాక్యంతో కట్టబడేటటువంటి కంచెలో నుండి బయటికి ఈడ్చుకొని పోవటానికి అదే సాతాను అదే పని మీద బిజీగా ఉన్నాడన్న సంగతి జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా. కాబట్టి ఇక్కడ చరిత్రలో నుండి ఆయనను బయటకు తీయుట అనేటువంటి ప్రసంగంలో ప్రవక్త చెప్పిన మాట మళ్ళా మీ ముందు ఉంచుతున్నాను. వారు తమ యొక్క మార్గము కొరకు ఆదివారము ఉదయము సుమారు 20 నిమిషములకు ఆ నిమిషములకు సంగమునకు వెళ్ళుచున్నారు. సంఘ కాపరి సుమారు 30 నిమిషాలు వాక్యం బోధించుట వలన ఆయన పరిపాలన సంఘ సభ్యులకు వివరణ ఇవ్వవలసి ఉన్నది. ఏమిటది? కుటుంబ జీవితం అన్నది సమాప్తమగుచున్నది. పూర్వము తల్లిదండ్రులు ఒకరినొకరు ప్రేమ కలిగి పరామర్శించి మరియు ఘనత నొందుచ అలవాటుగా ఉండినది. ఆమె వృద్ధాప్యములో తల వెంట్రుకలు నెరసినవిగాను చర్మము ముడతల నొంది ముఖము ముసలితనము నొందినను ఆమె యొక్క కళ్ళజోడు ముక్కుపై నుండి క్రిందికి జారినను ఆమె యవ్వనములో అందముగా ఉన్నప్పుడు తండ్రి ఎలా ప్రేమించెనో అలాగునే ఇప్పుడును కూడా ప్రేమించెనో అని ప్రవక్త అన్నాడు. నిజంగా ఆ ప్రేమ అనేది పైకి కనిపించే శరీర తత్వము మీద ఆధారపడి లేదో, అది 2 హృదయాలకు చెందినది. నిజంగా హృదయాన్ని ప్రేమిస్తే ఈ ముఖ కవలికలతో నీకు పనిలేదు, ఈ అలంకారంతో పనిలేదు, అందముతో పనిలేదు, సౌందర్యంతో పనిలేదు. కానీ ఈరోజు అది కాదే, కొంచెం కొద్ది కాలమైన తర్వాత ఆమెలో ఆకర్షణ తగ్గితే వేరొక ఆకర్షణలో పడిపోతున్నారు. ఎంత ఘోరమండి. దీనంతటికీ కారణం ఏంటో తెలుసా? వారు వాక్య చట్టాన్ని తప్పిపోతున్నారు. కాబట్టి పిల్లరా ఇక్కడ అంటున్నాడు, ఈ దినములలో నేను కొంచెం కఠినంగా చెప్పదలచలేదు, ఈ దినము ఆమెకు కొంచెం ముసలితనము వచ్చినప్పుడు ఆయన ప్రవక్త అంటున్నాడు, గట్టిగా చెప్పదలుచుకోలేదు కానీ విషయం చెప్తున్నాను అంటున్నాడు, కొంచెం ముసలితనము వచ్చినప్పుడు ఆమెను విడిచి వేరొక అందగత్తెను. ముఖ్యంగా అమెరికా దేశం అంత భయంకరంగా ఉంది. ఈరోజు అమెరికన్ కల్చర్ ఇండియాలో కూడా వచ్చేసింది. ఎంతమంది ఈ మధ్యకాలంలో విడాకులు తీసుకోవడానికి ముందు వరుసలో ఉంటున్నారు, అది పెద్ద గొప్పతనంలాగా, అది ఒక చాలా ఉన్నతమైన కార్యంలాగా, ఆ పిల్లల మనస్తత్వాలను గాయపరిచి రకరకాలుగా వారు చేస్తూ కూడా ఎవరి ఇష్టాలు వారివి అన్నట్టుగా జీవించటం పాతాళంలోని దెయ్యాల యొక్క హృదయాలు అవి. దయచేసి గమనించాలి. మనం పిల్లల్ని పెంచేటప్పుడు వాక్యానికి వారిని అనుసంధానం చేయాలి. అప్పుడు వాక్యానికి భయపడి వారి జీవితాలు సరి చేసుకుంటారో. చూడండి, కారు మరియు ఇతర వస్తువులను మార్చుకునే విధముగా ఇదియూ కనిపిస్తుంది. కారులు కొత్తది కొంటారు, పాతది అమ్ముతారు. ఇలాగన మరి ఎలాగైతే మార్చుకుంటున్నారో అలాగే మనుషులను కూడా వాళ్ళు మార్చుకుంటున్నారంట. ఎంత భయంకరమైన విషయం చూడండి. నిజమైన కుటుంబ ప్రేమ అన్నది కనబడట్లేదు. ఏదో ఒకటి సంభవించినది, కుటుంబ జీవితము క్షీణిస్తూ వస్తున్నది. కొన్ని సంవత్సరములకు మునుపు మనము కలిగి ఉన్న పాత ప్రవక్త అయితే అమెరికా కుటుంబం గురించి చెప్తున్నాడు. పాత అమెరికా కుటుంబ పద్ధతులు మన మధ్య కనిపించటం లేదు. ఈరోజు మన దేశంలో కూడా ఇదిగో చూడండి, ఆ కుటుంబ వ్యవస్థ పడిపోయింది. ఆనాడు పెద్ద కుటుంబాలుగా ఉండేవి, ఉమ్మడి కుటుంబాలుగా ఉండేవి. కుటుంబంలో ఎవరికి సమస్య వచ్చినా కుటుంబం అంతా ఎంతో ప్రేమతో ఉండేది. స్వార్థం పెరిగిపోయాక కుటుంబాలు ముక్కచెక్కలైపోతున్నాయి. ఆనాటి పాత్రలు, ఆనాటి కార్యాలు ఈరోజు లేవు. తల్లి గుణము లేదు, ప్రేమతత్వం లేదు, ఐకమత్యం లేదు. ఒకరికొకరు ఎల్లప్పుడూ స్వార్థపూరితంగా ఆలోచించుట తప్ప, ఎవరి స్వార్థాలు వారు చూసుకునేట తప్ప, ఎవరి సుఖాల కోసం వారు పరిగెట్ట తప్ప, కుటుంబం అనే ఒక బాధ్యతను వారు ఎరగని వారై ఉండుట చాలా దుఃఖకరము ప్రియులారా. అలాగే ఇంకా ప్రవక్త అన్నాడు, ఏ మనిషి మరియు అతని కుటుంబ క్రమమైన ఒక మంచితనము సద్గుణములు విధేయత కలిగి కుటుంబముగా ఉన్నారు అని అంటే అది ఒకరితోనొకరు దగ్గర సంబంధము కలిగి ఉండిరని అర్థము. అది ఏ కుటుంబమైనా సరే, మరియు ఆ కుటుంబము వారిని
విడగొట్టుటకై ఏదైనా ఒక కార్యము ఉండిన ఎడల అది సరైనది కాదు. ఎక్కడో ఒక చోట కుటుంబము పగులగొట్టబడునో. వారు అందరూ ఒకటిగా ఉండాలి. చూసారా, ఎక్కడో ఒక చోట వేరువేరుగా ఉండాలని, లేకపోతే విడిపోవాలనే కార్యం మంచిది కాదండి. తండ్రి తల్లితో కలిసి ఉండాలి, తల్లి తండ్రితో కలిసి ఉండాలి, పిల్లలు కన్నవారితో కలిసి ఉండాలి, కన్నవారు పిల్లలతో కలిసి ఉండాలి, అందరము ఐక్యత కలిగి ఉండాలి. అలాంటి కార్యమును మీరు చూచినప్పుడు మీరు ఒక రమ్యమైన దృశ్యమును చూడగలరు. పిల్లరా, ఎగ్జాక్ట్లీ తల్లి పెంపకంలో బిడ్డ ఉండాలి, తల్లిదండ్రుల మధ్య పిల్లలు పెరగాలి. నీ బల్ల యొద్ద నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఎదగాలి. కాబట్టి ఒక జనరేషన్ దాటిన తర్వాత మరి అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడో, లేకపోతే మరి వారి పితరులు, లేకపోతే నాయనమ్మ వాళ్ళ ఇంట్లోనో ఎక్కడో ఒక చోట పిల్లల్ని పెట్టడం కరెక్ట్ కాదండి. ఈ వృద్ధాప్యం వచ్చేటప్పటికి వారికి ఎలా ఉంటుందంటే గారాభమే చేస్తారు. ఎందుకంటే రెండవ తరం వారు స్కూల్కి వెళ్ళనన్నారు అనుకోండి, ఈ వృద్ధులు కొట్టలేరు, వారిని గాయపరచలేరు, వారిని సరిచేయలేరు. రెండు కారణాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే, ఒకవేళ ఆ పిల్లలను వీరేమైనా అన్నారనుకోండి, ఈ పెద్దవారు ఏమైనా అన్నారనుకోండి, వాళ్ళ తల్లిదండ్రులు బాధపడతారేమో అనే అభిప్రాయం ఉంటుంది. చూసారా, వాళ్ళ స్వంత పిల్లలైనా వారి తల్లిదండ్రులు తల్లిదండ్రులుగా మరి పిల్లలను కలిగి ఉన్నప్పటికీ వారు అంతకుముందు వీరి పిల్లలై ఉన్నారు కనుక వీరు వారిని తీర్చిదిద్దడానికి ఏదైనా చేశారు. కానీ వారి పిల్లలను, అనగా ఆ మనుమడు లేక మనమరాలు తరాలు వచ్చేటప్పటికీ గారాభం అధికమైపోతుంది. అందుచేత ఆ పిల్లలు ఏమవుతారండి, చెడిపోయే అవకాశమే ఎక్కువ ఉంటుంది. దయచేసి గమనించాలి. అయితే కన్నవారు పిల్లలతో కలిసి ఉండాలి, అంటే తల్లి తండ్రి యొద్దనే ఆ పిల్లలు పెరగాలని ప్రవక్త చెప్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో నీవు వారు ఎలా ఉండాలని నువ్వు ఫోకస్ చేస్తున్నావో, నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావో, ఆ తర్బీదు నువ్వు మాత్రమే ఇవ్వగలవు. నువ్వు కొట్టగలవు, బుద్ధి చెప్పగలవు, బెత్తం వాడగలవు, సరిచేసుకోగలవు, ఒక క్రమశిక్షణ బిడకు నేర్పుకోగలవు. అందుకే తల్లి ఇంటిలో ఉండి పని చేసుకోవాలి. ఆమె కుటుంబ పరిపాలన చేయాలి, కానీ బాహ్య పనులు కాదు. ముఖ్యంగా సోమరితనం కాదు. ఎవరి పనులు వారు చేసుకోవాలి, తమ పిల్లలకు కావలసినవి ఏంటో వారు చూసుకోవాలి, వారికి ఏ ఆహారం పెట్టాలో వారు చూసుకోవాలి. ఈరోజు పనుల మీద విసిరేసేటటువంటి ఆలోచనలు తగ్గించుకోవాలి. కుటుంబ వ్యవస్థనే దేవుడు నీకు ఇచ్చిన సవాలుగా ఇచ్చాడు. ఆ వ్యవస్థను నువ్వు చక్కగా మలుచుకోవాలి. ఆ వ్యవస్థను ఒక సవాలుగా నువ్వు తీసుకోవాలి. నీ పిల్లలను పెంచడానికి నీకు ఒక గోల్ ఉండాలి. పిల్లలను పెంచేటటువంటి ఆ గోల్లో వారిని ఆ రీతిగా పెంచడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. నువ్వు ఏదైనా చేయి, నీ పిల్లలు నరకంలో ఉండుట నీకు ఇష్టం కాదు కనుక, పాతాళానికి వెళ్ళటం నీకు ఇష్టం కాదు కనుక, మొట్టమొదటిగా దైవ భయం ఆ పిల్లల్లోకి రావాలి. వారు దేవునికి భయపడేటట్టుగా నువ్వు పెంచగలిగినట్లయితే, అప్పుడు ఐగుప్తు ఆడంబరాల కంటే, ఐగుప్తు ధనము కంటే దేవుని పెంపకంలో ఇష్టపడినటువంటి మోషే వలె వారు గొప్ప నాయకులు అవుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది ఒక రమ్యమైన కుటుంబంగా ఉంటుందని ప్రవక్త చెప్తున్నాడండి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బీ కేర్ఫుల్. చూసారా, అలాగే మరొక విషయాన్ని నేను ముందు ఉంచుతున్నాను. ఈ దినమున ప్రపంచమంతా ఏదో ఒక దాని కొరకు ఎదురు చూచుచున్నది. మీ యొక్క చిన్న అమూల్యమైన భార్య, చూసారా భార్యకి ఎంత విలువ ఇచ్చుచున్నాడో, అమూల్యమైనది, వెళ్ళకట్టలేనిది. తనను ప్రేమించగలిగే ఒక ఆయన కోసం ఎదురు చూచుచున్నదనియు, ఆమె మీ యొక్క హృదయమునకు రమ్యమైన భార్యగా ఉంటుందని మీ వద్ద చెప్పినప్పుడు, నీవు నీ యొక్క భర్తతో వాగ్దానము చేసినప్పుడు అతను దినమెల్లా పనికి వెళ్ళి అలిసిపోయి సొమ్మసిల్లి వచ్చినప్పుడు అతను ఒకని కొరకు ఎదురు చూచుచుండును. అతను పొలములో నుండి ఇంటికి వచ్చినప్పుడు అతన్ని హత్తుకొని తలను మెల్లగా ఆమె అతన్ని ఎంతగా ప్రేమిస్తున్నది అని అతనితో చెప్పే ఒక భార్య కొరకు, వినరా, ఎదురు చూస్తున్నాడో.
ప్రేమ విసర్జించబడుటయే కుటుంబాలలో ఎడబాటును సృజించుచున్నది, అదే విధముగా సంఘాలను విడదీస్తున్నది. కాబట్టి జాగ్రత్త నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కుటుంబ వ్యవస్థ అనేది చాలా ప్రాముఖ్యమైనది. చూడండి, వీడని పట్టుదల అనేటటువంటి ఒక ప్రసంగంలో ప్రవక్త చెప్పిన మాట మీ ముందుకు తీసుకొస్తున్నాను. మీ యొక్క హృదయమునకు తగినట్లు ఒక ఇంపైన స్త్రీ వచ్చి ఉన్నదని నేను ఊహిస్తున్నాను. ఆమెను గురించి అలాగుననే మీరు అనుకొనుచున్నారని నాకు తెలుసు. ఆమె ఇంకను మీ హృదయమునకు ఇంపైనదే. ఆ విధముగా మనము, నాకు తెలుసు క్రైస్తవులైన మనమందరము మన యొక్క భార్యలను గురించి అలాగే భావిస్తున్నాం. వారు ఇంకను మన యొక్క హృదయమునకు ఇంపైన వారే. మన యొక్క భార్యలను గురించి మనం ఎల్లప్పుడూ అలాగుననే అనుకొనుచున్నాము. ఈ భావం నా యొక్క కుటుంబంలో ఎన్నడూ మారనిదనియు, మరియు మీ యొక్క కుటుంబములలో కూడా ఎన్నడూ మారనిదనియు నేను నిరీక్షించుచున్నాను. దీనినంతటి తర్వాత ఈ పోరాటములను ఎదిరించి పోరాడటానికి మనతో కూడా ఉండి మనకు సహాయపడుచున్నారు. ఆమీన్, ఆమీన్, ఆమీన్. గమనిస్తున్నారా? మరియు వారు మనకు అవసరమై ఉన్నారు. నేను వారిని గురించి కఠినముగా విమర్శించి ఉండినను, వారిని నొప్పించడానికి అలా చెప్పదలచలేదు. అయితే వారు సువార్త వరుసలో స్థిరంగా నిలవడానికి నేను అలాగున చెప్పి ఉన్నాను. మరియు మీరు గమనించవలసినది ఏమనగా, అది అపవాది యొక్క సాధనము. దాని ద్వారా అతడు కఠినమైన ప్రయాసతో క్రియలు చేయుచున్నాడు. అది అతని యొక్క మొదటి సాధనముగా ఉన్నది. అతను అది మొదలుకొని మారల, అతను సరిగ్గా వాటిలోనే నిలిచి ఉన్నాడు. అతను మనము చేయవలసినది ఏమనగా, మన యొక్క సహోదరుల కొరకు ఎడతెగక ప్రార్థన చేయటం మాత్రమే. ఎందుకంటే ఈ స్త్రీ ఈ బలహీన ఘటమే సాతాను యొక్క మొదటి సాధకం. ఈ ప్రపంచ చక్రానికి చిచ్చు పెట్టింది ఎవరు? ఆమె. వాక్యము నుండి తప్పిపోవటం వలన చిన్న భిన్నమైపోయింది వ్యవస్థ. కాబట్టి మనం ప్రార్థన చేయాలని అంటే, ఆ సంఘం బలంగా ఉండాలంటే, ఆ సంఘములో ఉన్న స్త్రీల యొక్క ఐక్యత కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుడు వారిని కాపాడాలని ప్రార్థన చేయాలి. వారి తలంపులకు దేవుడు కావలి ఉండాలని ప్రార్థన చేయాలి. ఎందుకంటే అక్కడ నుండి సాతాను గారు తన పనిని ప్రారంభిస్తాడని గుర్తు చేసుకోండి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు ప్రవక్త, మనమందరము కలిసి మన యొక్క ప్రధానమైన సైన్యాధిపతి యొక్క యేసు క్రీస్తుతో అపజయము లేని సైన్యముగాను, మరియు ఆయన యొక్క వాక్యమును మనకు ముందుగా నడిచి, ఆమీన్, ఆమీన్, ఒక మార్గమును కలగజేసినప్పుడు దానితో కలిసి ఒక పెద్ద సంఖ్యగా ముందుకు సాగేదము. గ్లోరీ టు గాడ్. దేవునికి స్తుతి కలుగునుగాక. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కుటుంబము వ్యవస్థను పాడు చేయటమే సాతాను గడి ముఖ్య ఆలోచన. ఈరోజు కుటుంబాలు వీధిని పడ్డాయి. పేరుకు క్రైస్తవులని చెప్తున్నారు, ఇంకొంచెం ముందుకు ఒక అడుగేసి వర్తమానమని చెప్తున్నారు. కానీ కుటుంబ జీవితం ఎలాగుందో తెలుసా? పూర్తిగా చేజారిపోయిన పరిస్థితులు ఉన్నాయండి. పైకి కనిపించట్లేదు, కానీ లోపల వారు కుమిలిపోతున్నారు, లోపల నలగొట్టబడుతున్నారు, లోపల చాలా చాలా విషయాలు బయటికి చెప్పుకోలేక, లోపల దాచుకోలేక సతమతం అవుతున్నారు. ఈ ప్రసంగాలు మీకోసమే. ఆనాడు ప్రవక్త బోధించిన ఈ అంశాలు ఈరోజు సజీవమై మరలా మీ కుటుంబాల్లోనికి వస్తున్నాయి. వాటిని తీసుకోండి. ఈ మెసేజ్ అబ్సల్యూట్, ఇది తిరుగులేనిది, మీ జీవితాలను కట్టేది మెసేజ్. దయచేసి గమనించాలని నేను మనవి చేస్తున్నాను ప్రియులారా. ఇంకా మనం చూస్తే ఒక అసంభవము అనేటటువంటి మెసేజ్లో, మరి 1963 ఒకటవ తారీఖు 8వ నెలలో దైవదాసులు బోధించిన అంశంలో కొన్ని విషయాలు మీతో చెప్తున్నాను. ఇప్పుడు ఈ చిన్న బాలుని కన్నవారిలో ఆయన తల్లి జర్మనీ దేశస్తురాలంట. జర్మనీ దేశస్తుల పోలికలు ఇతనిలో కనిపించటం లేదు. అయితే ఆ కుటుంబంలో మచ్చ ఒకటి ఉన్నది. అది ఏమనగా, వారు కూర్చొని ఉన్నప్పుడు వారితో మీరు మాట్లాడినట్లయితే వారు మిమ్ములను రెప్ప వేయకుండా చూస్తూనే ఉంటారంట. గమనించారా?
वारितो स्त्री ओक सहोदरी बालुनी तल्ली आम ओक सहोदरी अनेक सार्लु उदयकालंलो वीधिलो गुंडा नेनु नडिचिवच्चियुन्नानु ఈ యవన స్త్రీ ఇంటి వరాండాలో కూర్చొని ఉండెను. నేను ఆమెను చూచి మీకు శుభోదయము అని చెప్పుదను. ఆమె నన్ను నిబ్బరంగా చూచుచుండెను. అప్పుడు నేను ఆగి ఇది నిశ్చయముగా ఒక అద్భుతమైన ఉదయకాలం కదా అని అంటాను. అప్పుడు ఆమె లేచి నిలబడి నా వైపు అలా చూచుకొని ఉండెను. ఆమె తెలివితేటలు కలిగిన ఒక స్త్రీ. మరియు నేను ఆమెతో మీరు ఎప్పుడైనా ఒక సమయమున వచ్చి మమ్మలను కలుసుకోవచ్చును అని అన్నాను. ఆమె లేచి నిలబడి చూచెను. మంచిది, ఆమె యొక్క సహోదరులు కూడా అలాగనే ఉన్నారు, ఆమె యొక్క తల్లి తండ్రి కూడా ఆ విధముగానే ఉన్నారు. ఎందుకని అంటే ప్రవక్త చెప్తున్నాడు, వారి యొక్క సంప్రదాయ పద్ధతులు దాని వలన కుటుంబములో కొన్ని సమస్యలు ఉన్నవి. ఇంకా మనం చూస్తే ఇప్పుడు ఈ చిన్న బాలునిలో ఉన్న తల్లి తండ్రుల యొక్క రక్త కణములు వీరు ఎంతగా మారు మనసు పొందిననో ఆ బాలునికి వీరిద్దరూ కలిసి ఇచ్చిన శరీరముగా ఉన్నది కనుకనే ఆ బాలుడు తనలో ఒక సంశయముతో కూడిన మనస్సు కలిగి ఉన్నాడు. అతని తల్లి యొక్క కుటుంబము నుండి వచ్చినటువంటి ఒక గుణము అదేమనగా వారు తప్పులను క్షమించరు, చేసిన తప్పుకు క్షమాపణ కూడా చెప్పరు. ఆ విధముగానే ఆ బాలుడు ఉన్నాడట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండు లక్షణాలు కలిగినటువంటి పరిస్థితి. అందుకనే మన పాత స్వభావం చావాల, మనం క్రీస్తు స్వభావంలోకి రావాల. కొన్ని చూడండి, వివాహాలు ఆలస్యమైతే అయ్యాయి కానీ అభిప్రాయాలు కలిసి ఉండాలి. దేవుని యొక్క స్వభావ లక్షణాలు భర్తలోనూ భార్యలోనూ ఉండాలి. ఇద్దరికి కూడా దైవ భయం ఉండాలి. వీరిద్దరూ కూడా దేవుని వాక్యానికి లోబడి వారై ఉంటే ఆ కుటుంబము దీవెనకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రశ్నలు జవాబుల్లో కూడా కొన్ని విషయాలు ప్రవక్త చెప్తున్నాడు. నీవు కుటుంబంలో నున్న ఒకరికి భయము కలుగునట్లుగా చేసిన ఎడలా అది ఇంకొక వ్యక్తిపై మరియు ఇంకొక వ్యక్తిపై ప్రభావం చూపును. అప్పుడు జరిగిన మొదటి కార్యం ఏమనగా మీరందరూ అనవసరమైన కలవరము నుండి భయపడుచున్నారు. కుటుంబంలో ఉన్న ఒకరు దేని నిమిత్తమైన కలత నొందినప్పుడు అది ఇతరులకు విస్తరిస్తున్నది. అప్పుడు కుటుంబం మొత్తం కూడా కలత నొందుచున్నది. అది అపవాది కార్యం అని ప్రవక్త అంటున్నాడండి. కుటుంబంలో ఒకరు సంతోషించినప్పుడు ఇతరులు అతనితో కూడా సంతోషించాల. వాళ్ళని హత్య చేయకూడదు. ఇప్పుడు ఎలా ఉన్నాయి స్వభావాలు? ఒకడు ఆనందించాడా, ఇంకొకడు విమర్శిస్తాడు. ఒకడు అలా ఉన్నాడా, ఇంకొకడు ఇలా ఉంటున్నాడు. ఏంటి ఈ వ్యక్తిత్వాల్లో విభేదాలు? కారణం ఇది అపవాది చేస్తున్న కార్యం కాబట్టి ఇటు కుటుంబంలో ప్రతి ఒక్కరూ దాన్ని చేయటానికి ఏంటి ఎవరికి వారే యమునా తీరన్నట్టుగా చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు అండి. అలా ఉండకూడదు కుటుంబము. కుటుంబము క్రీస్తు విషయంలో సమాధానము కలిగి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. నేను ఎలా జయించగలననే ప్రసంగంలో ప్రవక్త చెప్తున్నాడు, మీకు ఒక ఉద్దేశం ఉన్నది, అది యేసుక్రీస్తు మాత్రమే. దాని బయట ఉన్నవి ఏవైనప్పటికీ అవి లెక్కింపబడవు, అది ఆయనే. తర్వాత రెండవదిగా నీ యొక్క కుటుంబం కొరకు, తర్వాత మూడవదిగా నీ గురించి. చూడండి, నెంబర్ వన్ ఆ ఉద్దేశాన్ని ప్రవక్త చెప్తున్నాడు. నీ జీవితంలో మొదటి స్థానం యేసుక్రీస్తుకి ఇవ్వాలి. దానిని మించినది ఏవైనప్పటికీ కూడా మనం లెక్క చేయడానికి వీల్లేదు. దాని తర్వాత నీవు ఇవ్వవలసిన రెండవ స్థానము కుటుంబము కొరకు, ఇక మూడవ స్థానమే నీ గురించి. అయితే మొదటిగా దేవుని కొరకు, ఆ తర్వాత నీ యొక్క కుటుంబం కొరకు, ఆ తర్వాత నీ కొరకు, అనగా నీవు మూడవ వరుసలో ఉన్నావు. అదే ఆ మార్గము యొక్క అంతము. నిన్ను నీవు ఆఖరిగా ఉంచుకునవలెను. ఆయన కూడా అలాగే చేశాడు కదా, దేవుడు కూడా అలాగే చేశాడు కదా. మొదటి స్థానము దేవునికి ఇచ్చాడు, రెండవదిగా ఆయన పిల్లలమైన మనకిచ్చాడు, ఆ తర్వాతే తన్ను తాను ఆయన చూసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఒక మాట చదివేసి
మీకు తెలియజేసి నేను ముగిస్తాను. అది వేరొకని ప్రభావం అనేటటువంటి అంశంలోనండి. ఆ దినములలో అనేకులు సంగమునకు వెళ్ళుచున్న కుటుంబాన్ని గమనించండి. దేవుడు ఆ చిన్న కుటుంబాన్ని స్వస్థపరచును, ఆశీర్వదించును. ఆయన వారి యొక్క జీవితములలో వారికి పరిశుద్ధాత్మను ఇచ్చును. చిన్న పిల్లల భోజనపు బల్ల చుట్టూ నిలిచి ఆమేన్, ఆ చిన్న పిల్లలు భోజనపు బల్ల చుట్టూ నిలిచి ప్రార్థించేవారు. నిజమేనండి, ప్రార్థన చేయకుండా ఎప్పుడైనా గబగబా మేము భోజనం చేస్తే భోజనం ప్లేట్ మా అమ్మ లాగేసేది, లాగేసి పక్కన పెట్టేది. ఆకలి అవుతుందమ్మా, స్కూల్కి వెళ్ళాలి తొందరగా అని అంటే నువ్వు చేసిన తప్పేంటో చెప్తే అప్పుడు పెడతాను అనేవాడు. మాకు అర్థమయ్యేది కాదు, ఏం తప్పు చేసిన టైం అయిపోతుంది, త్వరగా తిని స్కూల్కి వెళ్ళాలనుకుంటున్నాం. కాదు కాదు, ప్రార్థించకుండా భోజనం చేసేది ఆమెకు తెలిసిన భాషలో. ఆమె ఒక ఇల్లిటరేట్ విద్యలేని స్త్రీ మా తల్లిగారు. అందుకని ప్రార్థన చేయకుండా తినేది కుక్క. నువ్వు కుక్కవు కాదు, నువ్వు మనిషివి కాబట్టి ప్రార్థన చేసుకోమంటే, ప్రభువా ఈ ఆహారాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రం, ఇదిగో ప్రభువా మా వలె అనేకులకు దయచేయండి. ఆ రోజు మాకు తెలిసిన ప్రార్థన అదే. ఇప్పుడు ఈ ఆహారమును తినుచుండగా శక్తియు బలమును ఆరోగ్యమునిచ్చి నీ పనిలో ఉపయోగించుటకు తగిన సామర్థ్యాన్ని దయచేయండి అని ప్రార్థన చేసేవాళ్ళం అండి. ఆమేన్. ఈరోజు ఈ క్రమమే లేదండి, కనీసం ఓ గాడ్ బ్లెస్ దిస్ ఫుడ్ అని కూడా ప్రార్థన చేయలేకపోతున్నారు, ఈ ఆహారాన్ని దీవించండి అని కూడా ప్రార్థన చేయలేకపోతున్నారు. పిల్లలకైతే అసలు లేనే లేదండి, తల్లిదండ్రులకుంటే పిల్లలకు వస్తుంది. ప్రార్థన చేయకుండా భోజనం చేసేవాళ్ళం కాదు. ఒకవేళ చేతులు కడుక్కోకుండానైనా భోజనం తినేవాళ్ళమేమో, కానీ ప్రార్థన చేయకపోతే మాత్రం మా తల్లి ఊరుకునేది కాదండి. దేవునికి స్తుతి కలుగునిగాక. కాబట్టి ఆ తర్వాత పడకకు సమీపించినప్పుడు మేము మా ప్రక్కనే చూస్తాం, చూడగానే మా తల్లి చేసే ప్రార్థన, తండ్రి చేసే ప్రార్థన వినపడుతుంది. ప్రభా ఈ పగలంతా కాపాడారు, మా కష్టాల్లో నష్టాల్లో శ్రమలో తోడుగా ఉన్నారు. మేము నిద్రించుటకు ముందుగా ఇదిగో ప్రభా నీ కాపుదల కోసం అడుగుతున్నాం, ఈ రాత్రి కాపాడండి, మంచి విశ్రాంతినివ్వండి, వేకువని లేచి మరల నిన్ను స్తుతించే ప్రార్థించే కృప దయచేయమని ప్రార్థించేవాళ్ళం. కాబట్టి ప్రవక్త అదే చెప్తున్నాడండి, తల్లి తండ్రి చేతులు కలిపి ప్రార్థించేవాళ్ళు. ప్రార్థన వినపడట్లేదు ఇళ్ళల్లో, కొట్లాటలు వినపడుతున్నాయి, టీవీ సౌండ్ వినపడుతున్నాయి, సెల్ ఫోన్ సౌండ్ వినపడుతున్నాయి, గేమ్స్ వినపడుతున్నాయి, ఎవడి గోల వాడిదే. కుటుంబాలు చెత్త చెత్త అయిపోయినాయండి, చాలా ఘోరంగా తయారైపోయాయి. ప్రిల్లర్ ఇక్కడ ప్రవక్త అన్నాడు, మరియు ఎంతవరకు అయితే వారు ఆ విధంగా వెళ్ళేదారో అంతవరకు వారు ఒక కుటుంబముగా నిలిచిందరు, అనగా ప్రార్థనతో వెళ్తారో వారు చక్కగా ఉంటారు. అయితే వారి ప్రారంభ దశలో వారికి ఏమీ లేదు. ఒకవేళ వారు రకరకాల స్థలములకు వెళ్ళడానికి ఒక డబ్బా కారు ఉండి ఉండవచ్చును, లేదా వారు నడిచి వెళ్ళి ఉండవచ్చును. ఆఖరికి వారు ఒక మంచి కారు పొందుకునేదారు, ఒక మంచి ఇల్లు కూడా. మొదటిగా ఏమిటో తెలియన లోకములో ఉన్నత వర్గాలను పిలువబడి వారితో వారు సాంగత్యము చేయడానికి ఆశపడతారు. ఇక్కడ ఏమంటున్నాడు, అప్పటి వరకు చక్కగా వెలుచున్న వీరు ఎప్పుడైతే డబ్బు ఆధిక్యత కారు మేడ మిద్దెలు వచ్చాయో గొప్పవారిగా చెప్పుకునే స్థలాలకే పరిగెడతారంట. వారు వేరొక సహవాసంలోనికి వెళ్ళేదారు, అచ్చట వారు తప్పైన ప్రభావమును గురి అవుచున్నారు. మీరు ఎల్లప్పుడూ దేవుని రాజ్యము ఎక్కడ ఉన్నదో, దేవుని మహిమ ఎక్కడ పోయబడుచున్నదో అచ్చటే మీరు నివసింపవలెను. ఆత్మీయంగా మీరు రాత్రి పగలు పోషింపబడుచున్న స్థలములోనే ఉండవలెను. మొదట ఏమి జరుగుచున్నదో తెలియన కుటుంబములో ఏర్పాటు వచ్చును, లోకాశులు వారిని ఆకట్టుకును, వారు గర్వము నొందెదరు. ఉజ్జయ కూడా అదే కార్యము చేయుచున్నాడు, అతను గర్వము నొందెను, అతనికి మరి ఎక్కువ గర్వము వచ్చినది. పిల్లలు మీరు దయచేసి గమనించండి, ఏమీ లేనప్పుడు ఒక స్థితి, అవి ఇచ్చేదాకా దేవుని సన్నిధిలో ప్రార్థించటం,
అన్నీ రాగానే ఆడంబరాలు, అన్నీ రాగానే సౌఖ్యాలు, అన్నీ రాగానే లోకాశలు, అన్నీ రాగానే ఇవన్నీ కూడా ఎక్కువైపోయి పరిస్థితి ఏమైపోతుందంటే తారుమారైపోతుంది. ప్రియులారా, దయచేసి గమనించాలి, ఈ కుటుంబ వ్యవస్థ అస్తవ్యస్తమైపోవటానికి గల కారణం ఏంటంటే దయచేసి గమనించాలని మనవి చేస్తున్నాను. ఇదిగో ధనం ఎప్పుడైతే పెరుగుతుందో, ఐశ్వర్యం ఎప్పుడైతే పెరుగుతుందో, లోకం ఎప్పుడైతే పెరుగుతుందో, లోకాశలు ఎప్పుడైతే పెరుగుతున్నాయో, ఎప్పుడైతే ఈ లోకం అధికమైపోతుందో ప్రియులారా, చిన్నగా జారిపోవటానికి, దిగజారిపోవటానికి పరిస్థితులు దోహదం చేస్తున్నాయి. అందుకే కుటుంబాలు అస్తవ్యస్తం అవుతున్నాయి. కుటుంబాల్లో సమాధానం లేదు, శాంతి లేదు, ఐక్యత లేదు, ఆశీర్వాదం లేదు, నాశన కోపముగా అది మారిపోతుంది. బికాజ్ వై? కారణం ఏంటి? ఎందుచేత అలా జరుగుతుంది అని అంటే దేవునికి లోబడకపోవటమే, దేవుని ఇష్టం చేయకపోవటమే, దేవుని వాక్యముతోను ప్రార్థనతోను కుటుంబాలను కట్టుకోకపోవటమే. ధనాశ, ధనాపేక్ష, లోకములో ఏదేదో గొప్పతనాల కోసం, ఆడంబరాల కోసం అర్రులు చాచి కుటుంబాన్ని విస్మరిస్తున్నారు. తద్వారా బహు నష్టాలు పాలవుతున్నారు. పిల్లరా, అట్టిది మంచిది కాదు. ఇంకా ప్రభు చిత్తమైతే మరొక అంశంలో ఈ కుటుంబాన్ని గూర్చే అనేక ప్రభు చిత్తమైతే ఆ సమయానుకూలంగా కొన్ని విషయాలు నేను చెప్తాను. మొకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవానికి వందనాలు స్తోత్రాలు నాయనా. ఇదిగో ప్రభు కుటుంబం విషయంలో ఆ ప్రవక్తనైన అనేక విషయాలు బోధించి ఉండగా వాటిని తిరిగి నైనా ప్రభాన్ని బిడల మధ్యకు నేను తీసుకొస్తుండగా ప్రభా వారి కుటుంబాలను చక్కగా కట్టుకోవటానికి సహాయం చేయండి. ప్రభా వారు ఏ పొజిషన్లో ఉండటానికి నాయనా నీవు పిలిచావో, దేనికోసం వారు నిర్ణయింపబడ్డారో అది చక్కగా నిర్వర్తించడానికి సహాయం చేయండి నాయన. ఈ సమయంలో మహిమ నీకే ప్రభువ, ఘనత నీకే ప్రభువ, ప్రభావం నీకే ప్రభువ, తండ్రి నీకే చెల్లిస్తున్నాను. ఈ కుటుంబాలను దీవించు నాయన. ఇదిగో ప్రభు కుటుంబాలు సరిగా కట్టుకోవటానికి సహాయం చేయండి నాయన. మరొక్కసారి నీ చేతులకు ఈ కుటుంబాలను అప్పగిస్తున్నాను ప్రభు. సమస్త భారమును నీ మీద మోపుచున్నాను ప్రభు. ఈ వర్తమానం ఎక్కడికైతే వెళ్ళుచున్నదో నాయన, నాయన వారు సరైన క్రమంలోనికి త్రిప్పబడటానికి సహాయం చేయమని సమస్తము నీ చేతులకి అప్పగిస్తూ మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమును అడుగుచు ప్రార్థించుచున్నాము. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్.